భూపాల్పల్లి మొదటి నుంచి మేమేమంటున్నాము, చారీ గారికి ఇవ్వకపోతే మేము అడుగుతాము, ఒక 10 మందిలో మమ్మల్ని ఒకరిగా చూడండి అని చెప్పాము. కానీ భూపాల్పల్లి చారీ గారిని పక్కన పెట్టి మాకు ఇవ్వమని మేము ఎక్కడా కూడా అడగలేదు. అసలు మాకు వాళ్ళ మధ్యలో ఆ డిస్కషన్ ఎప్పుడూ కూడా రాలేదు. ఒకే ఒకసారి కేటీఆర్ గారు మొన్న తెలంగాణ భవన్లో ఉన్నప్పుడు ఏంటక్క భూపాల్పల్లి విషయం అంటే ఏముందన్నా, అక్కడ మాత్రం ఆయనకు వ్యతిరేకత ఉన్నది, ఆయన గెలవడు, మీరు ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మాకు ఇవ్వండి అన్న. అది ఇప్పుడు ఎందుకక్క, తర్వాత చూసుకోవచ్చు కదా ఎలక్షన్ల వరకు అని అన్నారు. అంటే ఎలక్షన్ల వరకు చూసుకోవాలంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిన జడ్పీటీసీల మీద ఏంటి వాళ్ళు భూపాల్పల్లి వాళ్ళ మీద అదేంటి రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. ఎవరైతే మా నాయకులు ఎవరున్నారో, మా కార్యకర్తలు ఎవరున్నారో ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు పనిచేసినప్పుడు వాళ్ళందరి మీద పోలీస్ కేసులు పెట్టించాడు. ఎవరైతే బ్యానర్లలో కొండమురళి ఫోటో పెడతారో వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. అటువంటి అప్పుడు ఆ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందా లేదా? అందుకని క్యాడర్కి ధైర్యం చెప్పాలని మేము వెళ్ళినప్పుడు క్యాడర్ అంతా కూడా కోరారు మమ్మల్ని. కోరి మీరు తప్పనిసరిగా భూపాల్పల్లికి రావాలి, ఇక్కడ వచ్చి తీరాలి అని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు. అంతే తప్పితే మాకు మేముగా రెచ్చగొట్టి మేము భూపాల్పల్లికి పోలే. లాస్ట్కు 2 రోజుల ముందు రోడ్ షో చేసి 14 చోట్ల మీటింగ్ కొండామురళీధర్రావు గారు పెడితే ఆయన గెలిచిండు. వారం రోజులు టైం స్పెండ్ చేసిండు, నా నియోజకవర్గం వదిలిపెట్టి అక్కడ వారం రోజులు టైం స్పెండ్ చేసిండు. ఇవన్నీ చేసి మేము గెలిపిస్తే మా క్యాడర్ను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందులోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు అదే అన్నారు, సార్ మీ వల్ల మేము ఆయనకి సపోర్ట్ చేసినాము, ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పినప్పుడు ఇటువంటివి జరిగినాయి అని కూడా కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఆ ఈ విషయాలు కేటీఆర్ గారికే చెప్పి ఆ విషయాలు పెద్దసారికి తెలియదు కావచ్చు అక్క, అంటే మీరు చెప్పండి అన్న, ఇట్లా జరుగుతుందని కూడా చెప్పండి అని కూడా చెప్పండి. ఏ విషయాన్ని కూడా మేము దాచుకోలేదు, మా ప్రతి సమస్యను కూడా వాట్సాప్ల ద్వారా సంతోష్కి పెట్టాము, కేటీఆర్ గారికి పెట్టాము, హరీష్ రావు గారికి పెట్టాము. ప్రతి సమస్యను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుపోయే మేము అడుగులు వేసాము, తప్పితే వాళ్ళ దృష్టికి తీసుకుపోకుండా మేము ఏ పని చేయలేదు. కాబట్టి ఈరోజు నిర్ణయం అనేది వాళ్ళకు వదిలేస్తాము, జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళు ఇచ్చే జవాబు మీదనే రేపు మా నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలియజేస్తాను. అది ఎవరెవరి మీద ఉందనేదైతే తెలీదు, మాకైతే మా మీదనైతే ఉందనే విషయం మాకు తెలుసు, ఇంకొకరి మీద ఉందా లేదా అనేది మాకు తెలీదు. మా మీద ఎందుకు పెట్టారు అనేది వాళ్ళే చెప్పాలి. అది ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వము అని చెప్పలేదు, ఈ కారణం వల్ల ఆపాము అని చెప్పలేదు, హోల్డ్లో పెట్టారు. పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. తర్వాత మర్చిపోయాను, లిస్ట్ అవుట్ అయినాక నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. సంతోష్ గారికి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. హరీష్ రావు గారికి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ విషయం కాదండి, ఇప్పుడు నాకు ఈ పార్టీలో జరిగిన అవమానాన్ని పంచుకోవడానికి వచ్చా మీ దగ్గరికి. అవమానం ఎందుకు జరిగింది అని ప్రజలకు మీ ద్వారా పార్టీ చెప్పాలి అని డిమాండ్ చేయడానికి వచ్చాను. అదే వాళ్ళు చేయాల్సిన పని. ఇప్పుడు అవన్నీ వాళ్ళని అడగండి, వర్గాల గురించి మాకు తెలియదండి. ప్రజలు, నియోజకవర్గము, అభివృద్ధి, సంక్షేమము, ఆయన కేటీఆర్ పేరు అడిగితే ఎట్లా ఇట్లా కూసి. ఇప్పుడు నిన్న సురేష్ రెడ్డి పక్కన కూర్చున్నాడు కదా అనుకున్నాను, ఆయన బాబు మా పరిస్థితి రేపు నీకు వస్తుందిరా అని చెప్పేసి ఇక చెప్పమంటారా? అట్లా తెల్లారి నుంచి ఫోన్ ఎత్తారండి వాళ్ళు, ఎత్తారు ఫోను. అసలు వాస్తవంగా హరీష్ రావు గారికి మేము పార్టీలోకి రావడం ఇష్టం లేదు, కానీ ఆయన మాకు మంచికో చెడుకో వెంటున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా కేటీఆర్ మా వెంట లేడు. ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితి మా నియోజకవర్గంలో సృష్టించింది కేటీఆరే. ఈరోజు అందరినీ ఎంకరేజ్ చేసి మా మీద ఉసిగొలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆరే. ఈరోజు ఖచ్చితంగా నాకు టికెట్ రాకుండా ఆపడానికి కూడా కేటీఆరే కారకుడు. అది వాళ్ళకి తెలుసు, పార్టీ వాళ్ళకి. వాళ్ళ సమాధానం ఏంటో నేను వినాలని నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందండి. అరే తర్వాత అండి, వాళ్ళు సమాధానం వచ్చినాక నా నిర్ణయం ఉంటుందని చెప్తున్నా కదా, మళ్ళీ మీ ముందే చెప్తామని చెప్తున్నాం కదా. మాకు దొడ్డిదారు తెలియదండి, ఏదున్నా కూడా ముందు నుంచి వెళ్ళడం, ముక్కుసూటిగానే పోతాం మేము, వెనక నుంచో పక్క నుంచో పోము, చెప్పే పోతాము.
జరుగుతుండొచ్చు, వాళ్ళు ఎవరికి అందించుకోనియండి, మాకేం సంబంధం, మాకు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నాం మాకు సార్? అవన్నీ నెక్స్ట్, అవన్నీ నెక్స్ట్, ముందు ఈ సమాధానం రెండు చేస్తామండి, రెండు చేస్తాం, అవసరమైతే ఇండిపెండెంట్గా మూడు చేస్తాం. ముగ్గురు ఉన్నాం మేము, కొండ మురళీధర్రావు గారు, నేను, మా పాప, భూపాల్పల్లి, పర్కాలు, ఈస్ట్, మూడు కూడా చేస్తాము. మీకేమైనా అభ్యంతరమా? ఈరోజు స్పీకర్ ఎవరైతే చారి ఉన్నాడో, బసనా చారి, దండం పెడతా తమ్మి, నువ్వు వస్తేనే నేను భూపాలపల్లిలో గెలుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు కొండా సురేఖ గారు ఎలక్షన్లో ఉన్నా కూడా నేను 6 రోజులు పోయి రోడ్ షో చేస్తేనే గెలిచాడు. వరంగల్లో ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నాం, మేము ఏదైతే నిర్ణయం చేసుకుంటామో అది దొడ్డిదారణ చేసుకునే కార్యక్రమం ఉండదు. తెల్లారు లేస్తే మా డ్రైవర్ల ఫోన్ ట్యాపింగ్ అంతా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే కొండమురళి ఫోన్ ట్యాపింగ్, అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తే కొండమురళి ఫోన్ ట్యాపింగ్, ఇంకెవరైనా కొత్త మనిషి వస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్. ఇది కాదు కదా, మమ్మల్ని తీసుకుపోయింది కేటీఆర్ గారు. ఆ రోజు హరీష్ రావు గారు కొండా మురళిని, కొండా సురేఖను పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ ఎడిపోతుందని భోజనం చేయకుండా పడుకున్న దినం ఉన్నది. అంతే తప్ప ఆయన ఏదో సమర్థించి ఆయన వర్గం ఈయన వర్గం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీరు సర్వే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, కొండా సురేఖకు 69% వచ్చింది అనేది నాకు తెలుసు పర్సనల్గా. ఆ సర్వే రిపోర్టు 33% వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చాను. అందుకే నేనేం చెప్తున్నా, ఇప్పుడు డిక్లేర్ చేసిన ఎవైతే సీట్లు ఉన్నాయో అన్నీ కూడా కంటిన్యూ చేస్తారా, మొలుగు చేస్తారా, భూపాలపల్లి చేస్తారా, వాళ్ళని మళ్ళా మధ్యలో బీపాము కోరికిస్తారా అనేది మనకు కావాల్సిన అవసరం ఉన్నది. దొడ్డిదారణ ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, మేము ఎక్కడికి పోయినా ఏ పార్టీ అయినా కూడా మరి మమ్మల్ని తీసుకుంటారు. అది కూడా బహిరంగ లేక ఈ మధ్యలో జరిగిన తప్పు ఒప్పులన్నీ కూడా వాళ్ళు 24 గంటల్లో దీనికి సమానం చెప్పకపోతే మేము బహిరంగ లేఖ రాసే బయటకు వస్తాం. బయటకు వచ్చే మీ అందరు కూడా ఇక్కడ చెప్పి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.